హైదరాబాద్ నుండి కర్ణాటక రాష్ట్రానికి పలు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కంకోల్ టోల్ ప్లాజా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తెల్లవారుజామున పట్టుకున్నారు. రెగ్యులర్ వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ అక్రమ గుట్టు భాగోతం వెలుగు చూసింది. దీంతో 270 క్వింటాల రేషన్ బియ్యాన్ని వాహనాలను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ రేషన్ బియ్యం రవాణా దందా చేస్తుంది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ల ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామ శివారులో పోలీసులు అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాలను గుర్తించి పట్టుకున్నారు. ఈ వాహనాలు హైదరాబాద్ నుండి కర్ణాటక రాష్ట్రం వైపుగా ఒకదాని వెనుక మరో వాహనం మొత్తం 9 వాహనాలు ఒక డీసీఎం 5 టాటా ఎస్ ఆటోలు 3 ఆటోలు ఒకదాని వెనుక మరొక వాహనం అనుమానాస్పదంగా వెళ్తుండటంతో పోలీసులు ఆ వాహనాలను ఆపి తనిఖీ చేయగా ఈ అక్రమ భాగోతం దందా గుట్టు బయటపడింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అధికారులు ఎన్ని అడ్డుకట్టలు వేసినా బియ్యం మాఫియా ముఠా దర్జాగా సాఫీగా ఈ దందాను కొనసాగిస్తున్నారు. గత నెల క్రితం రాయకోట్ మండలం నుండి 300 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఓడిసీఎం వాహనంలో తరలిస్తూ ఆ వాహనాన్ని అతివేగంగా నడిపిస్తూ ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటనతో అక్రమ రవాణా దందా వెలుగు చూసింది. ఏమో